బీజేపీలో ఒకవేళ కొత్త ప్రెసిడెంట్ అది తెలంగాణ కొత్త అధ్యక్షుడు కనుక వస్తే 1-2-3 అనుకుంటే ఎవరికి ఛాన్స్ ఉంది సార్? సార్ బీసీ అయితే ఓన్లీ వన్ నేమ్ ఇస్ రాజేందర్ రెడ్డి. రాజేందర్ ఈటల్ రాజేందర్ రెడ్డి పెట్టాలనుకుంటే ఓకే డికే అరుణ జితేందర్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మూడు. రాజగోపాల్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా రేస్లో ఉన్నాడు. ఉంటాడు రేస్ కాదు, వీళ్ళేం అడగరు వాళ్ళే. ఒకటి దీంట్లో ఎవరు పైరు చేసుకుంటారు లేదు, సంజయ్ తీసేసి మాకు కావాలని ఎవరు కోరుకోరు. బట్ పార్టీ ఆలోచించాలా, ఆలోచిస్తే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు బీసీలు అనుకుంటే ఓన్లీ వన్ నేమ్ కన్సిడర్ వస్తుంది. ఓన్లీ వన్ నేమ్ ఈటెల. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 56 నుంచి లెక్క పెట్టుకుందాం, 52 ఇక్కడ లెక్క పెడదాము, 56 ఉమ్మడి రాష్ట్రమైన తర్వాత కూడా బలహీన వర్గాలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీకి ఇక్కడ ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయినప్పుడు కానీ కమ్మ రావు రెడ్డియే మ్యాక్సిమం. తర్వాత వచ్చింది కొంతకాలము బ్రాహ్మణ్ వచ్చింది వైశ్య వచ్చింది వేరే సంగతి అనుకోండి. బట్ బీసీ కానీ ఎవరికి ఎస్టీ కానీ ఇవ్వాలి. ఎస్సీకి ఒకే అవకాశం వచ్చింది 60 నుంచి 62 వరకు దామోదరం సంజీవ గారు నీలం సంజీవ రెడ్డి కేంద్రానికి పోయి మళ్ళీ 62 అప్పుడు ముఖ్యమంత్రులే. పీసీసీ అనేది 83-85 తర్వాత స్టార్ట్ అయింది పీసీసీ రోల్. అప్పటి వరకు ముఖ్యమంత్రి రోల్ ప్లే చేశారు. సంజీవ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ కేంద్రానికి పోయి ఇక్కడ మళ్ళీ నీలం సంజీవ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు 62. కనుక వాళ్ళు పోయేది రేపు ఏదైతుందో సామాజిక న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరగలేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్నా నేషనల్ పార్టీలు కానీ మేము బీజేపీ వస్తే రేపు రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అవుతాడని ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెట్టకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన కాడ నుంచి అది స్లోగన్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు గివ్ ద నాయకత్వం అంటే ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇస్తాము, ఎమ్మెల్యేలతో ఒప్పించి మీరు అధికారం ఇస్తే మీకు న్యాయం జరగలే 1952 నుంచి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగిన తర్వాత కానీ అక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కదా సార్, జగన్మోహన్ రెడ్డి క్రిషన్ అనరు కదా సార్, రెడ్డి కిందనే క్లెయిమ్ కదా క్రిషన్ అయినా కూడా, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కింద లెక్క కదా, అంజయ్ గారు బీసీ అనుకొని ఇందిరాగాంధీ గారు చేసిండు, ఆయన రవీంద్రభాత్ సన్మానంలో బీసీ గారు రెడ్డి అని చెప్పాడు, అదే చెప్పబోతు ఆయన తల్లో తండ్రో గౌడు రెడ్డి అని చెప్పాడు. రెడ్డి చెప్పినప్పుడు ఆయన చెప్పింది మనం స్టేట్మెంట్ రికార్డు చేస్తామా, మనం ఆయన బీసీ అంటామా అనలేము కదా. ఈ హింసెల్ఫ్ హీ టోల్డ్ నేను రెడ్డి. 4 కూతుర్లు రెడ్డికి ఇచ్చాడు, కొడుకు రెడ్డినే చచ్చుకున్నాడు, మరి రెడ్డి అన్నట్టే కదా చెప్పండి సార్. 4 కూతుర్లు 1 కుమారుడు, అందరు రెడ్డిసే, 4 రెడ్డిసే, కుమారుడు కూడా రెడ్డి. ఓకే అంటే బ్రేక్ అయింది అనుకోండి, రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలు. రవీంద్రనాథ్ రెడ్డి గారిని అలంపూర్ 3 సార్లు ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ కూతురు చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ అక్కడనే మన బర్కత్పూర్లో ఉంటుంది. బట్ మళ్ళీ ఏదో బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడో తెలియదు. బట్ ఆల్ ఆర్ రెడ్డిస్. ఓకే కోడలరెడ్డి అంజయ్ గారిది, అల్లూరి రెడ్డిలే లాస్ట్ 4th నాగిరెడ్డి ఉన్నారు కదా, విజయవాహిని వాళ్ళ బంధువులు పిల్లోడు బిగ్, విజయ స్టూడియో నాగిరెడ్డి చక్రపాణిని పాతాల భైరవ అని సినిమా తీశారు కదా వాళ్ళ నాగిరెడ్డి వాళ్ళ కుటుంబం. సో అందుకోసం ఏతుందో రేపు రాబోయే రోజుల్లో చేంజ్ అనేది జరిగితే బీసీ అంటే అదే. ఆల్రెడీ లక్ష్మణ్ గారిని అక్కడ తీసుకున్నారు, ఆయన ప్రెసిడెంట్ చేసింది కనుక. తర్వాత ఏతుందో బంగారు ఛాన్స్ లేదా సార్? సార్ వివేక్ కాంట్ రన్ ద ఎలక్షన్ అంటే ఆయన ఆయనకు ఆయన ప్రధానమంత్రి అనుకుంటాడు సార్ ప్రధాన. ఆయన తండ్రి 98-99 ఓడిపోయాడు కేంద్ర మంత్రి. ఈయన వీలు చేపట్టే తండ్రికి సలహాదారుడు కదా ఈయన 89 నుంచి. నేను తీసుకెళ్ళింది నేను 89, 83 ఇందిరాగాంధీ గారు టికెట్ ఇవ్వాలి అతనికి. జూన్లో బై ఎలక్షన్ వచ్చింది, పీసీసీ అధ్యక్షుడు జూలై వరకు, టీడీపీ వచ్చినా కూడా జూలైలో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు టికెట్ ఇవ్వాలి ఇందిరాగాంధీ. 84 రాజీవ్ గాంధీ అనే అసలు కాక అంటే ఏమనుకుంటారు సార్? మీరు ఎందుకు వెళ్ళదు సార్ అంత పెద్ద పైలవాన్ అయితే? టికెట్ దొరకదు సార్, ఢిల్లీలో కాపు కాసింది సార్. 89 లాబీ చేసి పివి నరసింహరావు గారు అప్పుడు కేంద్రం అబ్జర్వర్స్ వస్తే ఆ 7 కాన్స్టిట్యూన్స్లో పెద్ద హల్చల్ చేసి ఆదిలాబాద్ మంచిరాల్ లక్ష్మీపేట ఉండే మంచిరాల్లో ఒక దాదాపు 2000 మందిలో ఒక 4-5 ఇంపార్టెంట్ నరసింహారెడ్డి ఎక్స్ఎంపీ వెంకట్రావు గారు అని ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండరు, ఇప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్ దీంట్లో వచ్చాడు, దేంట్లో టీఆర్ఎస్లో ఒక నామినల్ లెక్క పెట్టుకోవాలి తప్పితే ఒక 5% చెప్పలే, 95% వన్ వే అండ్ పెద్దపల్లిలో మోర్ దాన్ 70-80% ఎంపీపీలు ట్రేడ్ యూనియన్ ఒపీనియన్ అప్పుడు వాళ్ళే తీసుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఎక్స్ఎమ్మెల్యే రాజిరెడ్డి పెద్దపల్లి, ఎక్స్ఎమ్మెల్యే సిఎన్ రెడ్డి ఆఫ్ మంతని,
జినమలరెడ్డి ఆఫ్ పెద్దపల్లి, లక్ష్మీపేట కేవీ కిషన్ రావు, సంజీవరావు ఆఫ్ చెన్నూరు, వీళ్ళందరితో నేను మొబిలైజ్ చేయించి వెంకటస్వామి గారికి ఒపీనియన్ వచ్చిన తర్వాత టికెట్ వచ్చింది. మళ్ళీ డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే 98లో చెప్పి చెప్పి ఓడించడం. ఇవాళ వివేక్ బతుకున్నాడు, కేవీపీ బతుకున్నాడు, పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి బతుకున్నాడు, కొన్ని వందల మంది బతుకున్నారు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. ఇలా టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి గారు, రామరెడ్డి గారు, తర్వాత బోడ జనార్దన్, మాదమల్లేష్ అండ్ చనిపోయాడు అనుకోండి, ఐదుగురు ఎమ్మెల్యేలు బతుకున్నారు. హనుమంతరావు గారు చనిపోయారు, నలుగురు ఎమ్మెల్యేలు బతుకున్నారు. నేను చంద్రబాబు గారితో మాట్లాడి జనవరి 13 సంక్రాంతి కన్నా ముందు నాకు ఇచ్చింది 5 నిమిషాలు టైం, 25 నిమిషాలు మాట్లాడాను నేను ఓడగొట్టాలని ఎట్లా స్ట్రాటజీ చేసి. ఫిబ్రవరి 22 ఎలక్షన్ అయింది, 26 కౌంటింగ్ అయింది, 98 అయితే ఆయన 2 సార్లు ఓడిపోయాడు. 98 99 నాకు సంబంధం లేదు. వివేక్ వినోద్ 5 సార్లు ఓడిపోయాడు సార్, చెన్నూరు నుంచి ఒకటేసారి గెలిచింది 2004, 99, 2009, 2010, 2014, మొన్న బెల్లంపల్లి 5 టైమ్స్ ఓడిపోయింది సార్. ఈయన ఓడిపోయాడు, ఏం పైలు వాళ్ళని వెంకటస్వామి చేస్తారు మన వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు మర్చిపోయినా, ఇంతకాలము గడ్డం వివేక్ ఉండే, ఇప్పుడు వెంకటస్వామి అని పెట్టుకున్నాడు. ఒక 8-10 నెలల తండ్రి పేరు పెట్టుకున్నాడు, ఇస్ గుడ్ గుడ్. ఆయనే వీకెండ్ సార్, ఆయన పరిశ్రమలు డబ్బు సంపాదన తెలుసు సార్. మొన్న ఎలక్షన్ కొట్లాడుతుంది సార్, ఇంపార్టెంట్. ఆయనే ఏదైనా సార్ ఇన్ఛార్జ్ వెలుగు ఉన్న దీన్ని చూడండి సార్, ఏది మన దీని పేరు ఏంది మన వాళ్ళ ఛానల్ మన వి సిక్స్ రాజగోపాల్ దున్నాడు సార్ పావు పేజీ ఈయనది, 10 నిమిషాలు న్యూస్ ఉంటే 8 నిమిషాలు ఈయనది, ఈయన ఫోటోనే ఈయన చూపెట్టుడే. రాజగోపాల్ ఏం లేదు. ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి కొట్లాడుతున్నా సార్, వివేక్ కొట్లాడుతున్నా, ఎందుకని నీకు పబ్లిసిటీ? బై ఎలక్షన్ గెలవాలన్నా నీ స్పీచ్ అంతా మొత్తం ఫోటోలు నీ ఇవ్వాలన్నా నీ మ్యాటర్ వస్తుంది. లాస్ట్ ఒక ఓ సింగిల్ కాలంలో ఈయన వస్తుంది, రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది, ఈ 3 కాలంలో వస్తారు. మరియు అభ్యర్థి కూడా మాట్లాడాడు అంటే మరియు అభ్యర్థి మాట్లాడాడు. ఇది కదా ఆయన ఎక్కడ సార్ షార్ట్ టెంపరు, పైసల అహంకారము, కాంట్. ఓకే, అతను అసలు ఈరోజు పెద్దపల్లిలో ఉమ్మడి జిల్లాలు కానీ విడిపోయిన జిల్లాలు కానీ పెద్దపల్లి జిల్లాలో కమిటీ అయిన పరిస్థితి సార్. ఇలా పెద్దపల్లి మంతిని రామగుండం ఎవరితో పోసుకోదు సార్. చెన్నూరులో అభ్యర్థి లేడు సార్ ఇప్పటివరకు బీజేపీ, ఈయనే పవర్ఫుల్ చేయాలి కదా. బెల్లంపల్లి పోనే పోడు సార్, అన్న గెలవాలి అక్కడ ఎమ్మెల్యే. మంచిర్యాలలో ఒక రఘునందన్ అన్నాడు పనిచేస్తున్నాడు. పెద్దపల్లి 3 గ్రూపులు సార్, ఈయన ఒక సురేష్ రెడ్డిని తీసుకొచ్చిండు, ప్రదీప్ అని స్టేట్ సెక్రటరీ ఈజ్ అండ్ ఫేమస్. రామకృష్ణారెడ్డిని ఒకసారి గెలిచాడు, 5 సార్లు ఓడిపోయాడు, ఒకసారి చొప్పదండి, ఒకసారి రామగుండం, పెద్దపల్లిలో 3 సార్లు ఓడిపోయాడు, ఒకసారి మిత్రపక్షంగా గెలిచిండు రామకృష్ణారెడ్డి. ఆ ముగ్గురితో ఎవరితో పడదు, ఒక సురేష్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చాడు, సోమారపు సత్యనారాయణ అని ఇండిపెండెంట్ గెలిచాడు, టీఆర్ఎస్ని గెలిచాడు, ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయనకి ఈయనకు పోసుకది. పోనీ ఈయన ఎవరన్నా అభ్యర్థి చేసిండు అక్కడ ఒక ముగ్గురు, కౌశిక్ హర్యానా ఒక అన్నాడు, బల్మూరి వనిత అని మొదటి నుంచి బీజేపీ ఉన్నారు, ఇంకెవరో క్యాండిడేట్ 4 గుట్లు ఇస్తాడు. ఇప్పటివరకు కమిటీ అయ్యలే. మంతిన్లో సునీల్ అని ఏదైతుందో రామరెడ్డి గారి కొడుకు, ఆయన తీసుకొచ్చాడు. ఇంకో అతను బీజేపీ చేసిండు అనుకోండి, ఆయన పెద్ద లేదనుకోండి, ఒక కాంబినేషన్, 3 కాన్స్టిట్యూన్సీల జిల్లా కాంబినేషన్ లేదు. మొన్న 4 గ్రూపులు సార్, ఇది మన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అయితే 4 గ్రూపులు పెద్దపల్లిలో, ఓ 2 మంతిన్లో చెన్నూరు నుంచి తీసుకొచ్చి చూడలేడు. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 ప్రచారం ఇస్తారు సార్, పైసలు తీయాలంటే కూడా కష్టమైంది, పైసలు ఉన్నాయి, బట్ ధైర్యం లేదు, పొలిటికల్ అది లేదు. ఆయన చెప్పిందే వేదం. తో తండ్రిని ఓడినప్పుడు ఈయన 89 నుంచి ఈయన పైసలు మేనేజ్మెంటు అన్నీ అని ఈయన చూస్తారు, ఎలక్షన్ అంతా ఈయన స్టార్ట్ చేయడం. ఓకే, తండ్రి ఓడిపోయాడు, అన్న ఓడిపోయాడు, మొన్నటి ఎలక్షన్ కాదు 4 ఎలక్షన్లు అన్న చూసిండు కదా, ఈయన ఓడిపోయాడు. ఏం పైలు అని సార్, ఆయన చేస్తే ఏం చేస్తారు సార్ బీజేపీ? సంజయ్ గారు చెప్తున్నారు కదా, బండి సంజయ్ గారు ఏదైతుందో వివేక్ వెంకటస్వామి కంటే ఈయన 10% అయితే 100% సంజయ్ ఉంటాడు సార్. ఆయన తాత ఉట్లే ముత్తాత ఉట్లే సార్, పెద్దపల్లిలో దళితుల్లో దాంట్లో మాదిగా ఇస్ హయ్యెస్ట్. కాలు మొక్కాలి సార్, దూరానాలి సార్ వీళ్ళను. ఈయన కారు వస్తే, కారు వస్తుందంటే సావులకు పెళ్ళిళ్ళకు వస్తారు సార్, అది 1 నిమిషం వల్ల 10 ఒకే రోజు సార్. నేను అనుకుంటున్న చరిత్రలో ఇటువంటి తప్పు ఎవరు చేయరు. రాజశేఖర రెడ్డి ఒక మహానేత చనిపోతే ఒక రోజులో మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 11 గంటల వరకు 6 సంతాప సభలు సార్, ధర్మారం ధర్మపూర్లో వస్తుంది, తర్వాత మందమరి చెన్నూరులో వస్తుంది, తర్వాత మంచిర్యాల వచ్చాడు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ,
ఆనుంచి మంతని పోయాడు, అది మంతని కాన్స్టిట్యూన్సీ. మళ్ళా రామగుండం గోదావరి కానీ చేసాడు, గోదావరి కానీ నుంచి పెద్దపల్లి పోయాడు. పెద్దపల్లి 11 గంటలకు సార్, ఎవరన్నా సంతాప సభలు మార్నింగ్ 10 నుంచి 11 దాకా ఒకటే రోజు 6 పెడతారన్నా దౌర్భాగ్యం. కాకపోతే ఈజ్ ద పొలిటీషియన్, ఒక చీఫ్ మినిస్టర్ చనిపోతే ఎందుకు పెట్టావు సంతాప సభ? అంటే ఆ ఒక్క రోజులో కంప్లీట్ కావాలి. మంచిరాల్లో ఒక ఇల్లు కొన్నాడు, రాముడు ఇల్లు కొన్నాడు, ఒక్కరోజు నిద్రపోలేదు సార్. ఇప్పుడు ఓటర్ లిస్టులో అక్కడ పేరు, వాళ్ళ తాత ఉట్లే ముత్తాత ఉట్లే ఒక రోజు ఉండడు, ఉట్టిగపోయే 2 రోజులు ఉండి ఏంది కార్యక్రమం చూడడు, పోతేనే ఫ్లెక్సీ ఉండాలి. ఆయన గ్రూపులు ఉంటాయి, 3 గ్రూపులు, దాంట్లో 3 గ్రూపులు ఉంటాయి కదా ఎక్చువల్. ఒకడు బసంత్ నగర్ దగ్గర వచ్చి కాలు మొక్కుతాడు, ఆపి మళ్ళా బండి ఎక్కుతాడు, జయ అన్నాక బండి ఎక్కుతాడు. మళ్ళీ రామగుండం పోయే వరకు ఒక వ్యాడి ఉంటుంది, వాడు కాలు మొక్కుతాడు, అక్కడ జయ ఒక్కడ బ్యానర్ వాడు, ఎవరైతే లీడర్లు రిసీవ్. మళ్ళీ గోదావరి కానీ ఇట్లా పోయే వరకు 4 జాలు. ఇటువంటి వాడు రాజకీయం ఏమైనా సార్, అంటే ఆ క్షుణ్ణంగా ఆ కుటుంబం గురించి, పిల్లల గురించి, ఆ కుటుంబంతో అయిన అయినను, నాకేం జరిగింది అనేది పక్కకు పెట్టండి. బట్ బీజేపీ స్మాష్ వివేక్ వస్తే, వివేక్తో కాదు, రాజేందర్ బీసీ ఇమేజ్ ఉంది, అడ్మినిస్ట్రేషను ఒక క్యారెక్టర్ ఉంది, లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినా కూడా ఏదైతుందో, అరుణ గారికి పట్టు ఉంది, కమ్యూనిటీ ఉంది, జితేందర్ రెడ్డి గారికి వ్యూహం ఉంది, రాజగోపాల్ రెడ్డికి డ్రైవ్ ఉంది, ఇంకా ఏజ్ ఉంది, డ్రైవ్ ఉంది. బట్ ఛాన్స్ వివేక్ గారికి లేదు. ఇంకెవరన్నా ఎస్సీ నాయకుడు నాకైతే అంటే నా దృష్టిలో లేడు, ఇస్తే ఏమన్నా దేర్ ఈజ్ ఎ ఛాన్స్, షెడ్యూల్ కాస్ట్కి వచ్చు. షెడ్యూల్ ట్రైబ్లో ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం డ్రైవ్ చేసేది ఉన్నారు, రవీంద్ర నాయక్ వీళ్ళంతా ఉన్నారనుకోండి, మాజీ మంత్రి ఎంపీగా ఉండే. బట్ నేను అనుకుంటున్న రెడ్డి ఆర్బీసీ ఇచ్చే ఛాన్సే ఉంటుంది రెడ్డి, ఎందుకంటే ఇక్కడ వెల్మ నాయకత్వం ఉంది కనుక, రెడ్డి ఫ్యాక్టర్ ఇస్ ఎ బిగ్ కనుక తెలంగాణలో ఒక అట్రాక్షన్ రావాలంటే ఏదైతుందో ఈ ముగ్గురు. అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఈటల రాజేందర్కు వీళ్ళెవరు వ్యతిరేకం కాదు. ఈవెన్ అరుణ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, రాజగోపాల్ గారు కానీ, పాతోలు కానీ, ఆర్ఎస్ఎల్ కానీ, పార్టీ బాగుపడాలని కోరుకుంటుంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఏబీపీ కానీ. కానీ జనరల్గా వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఏంటని నేషనల్ లెవెల్ ఏదైతుందో చేస్తుంది. ఇవాళ సార్ మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి అయింది సార్, అస్సాంలో ఎవరైంది సార్, ఆ సిస్టమ్ పోయింది సార్. ఈ రాష్ట్రాన్ని కొట్టాలను అనుకున్నప్పుడు ఏదైతుందో వాళ్ళు ఏది లాభం జరుగుతుందో అది చేస్తారు, తప్పితే ఈయన ఆర్ఎస్ఎస్ ఆ మొదటి నుంచి ఉన్నాడా కరసేవ ఉన్నాడా అవన్నీ చూడరు. ఇది నాకుండే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.